హేవాల్ ఈరోజు తోటకూరతో ఒక మంచి వెరైటీ కూర చేసుకుందాము. ఇది ముద్దకూర వెల్లుల్లి కారంతో చేయాలి. ఈ తోటకూరను నేను కాడలతో సహా వాడుకుంటాను. కాడల్లో ఫైబర్ ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, రెగ్యులర్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, అలాగే 2 స్పూన్ల నువ్వులు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ లోలో పెట్టుకొని వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు కూడా వేగిన తర్వాత 6 వెల్లుల్లి రెబ్బలు వేసి 1 నిమిషం వేపి స్టవ్ ఆఫ్ చేసి 1.5 స్పూన్ కారం వేసుకోండి. ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత లోట్లో వేసుకొని లైట్గా దంచుకోండి. మెత్తగా పౌడర్ అయితే బాగుండదు, ఇలా కోర్స్గా అయితే చాలు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 ఉల్లిపాయ వేసుకోండి. మీడియం సైజ్ ఉల్లిపాయ సరిపోతుంది. 1/2 స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి వేగనివ్వండి. ఇలా హాఫ్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకుందాము. తోటకూర కూడా వేసి 1/2 స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత ఇలా వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, కాడలు కూడా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇలా వస్తే సరిపోతుంది. దీన్ని పక్కనే వెనక్కి ఇంకొక స్టవ్ మీదకి మార్చుకున్నామంటే వాటర్ ఎగిరిపోతూ ఉంటుంది. ఈలోపు మనం తాలింపుకి రెడీ చేసుకుందాము. 1 పాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేయండి. దీనిలో తాలింపు గింజలు వేసాను, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు. ఇవి ఇట్లా వేగినాయి కదా, ఎర్రగా వేగిన తర్వాత 1 ఎండుమిరపకాయ వేసి వేయించుకోండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి చిటపటలాడిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేయండి. దీన్ని 1-2 సెకండ్లు ఉంచి తర్వాత మనం దంచి పెట్టుకున్న కారాన్ని ఈ తాలింపులో వేసి 1-5 సెకండ్లు వేగనివ్వండి. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ వేయించుకున్న కారాన్నంతా ఆకుకూరలో కలిపేయండి. చూడండి, కింద తోటకూరలో వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది కదా, కలిపేస్తే సరిపోతుంది. కలిపేసి ఇప్పుడు మనం 1 బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము.